వంద సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ మిషన్ టీఆర్ఎస్ పేరిట క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు. ప్రతి లబ్దిదారుకు ఫోన్ కాల్ చేసేలా టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఇందుకోసం వాలంటీర్ల సాయం తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొట్టి తీరుతామనే ధీమాతో ఉన్న కేసీఆర్ అందుకు తగినట్లు పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సంప్రదాయ ఆధునిక పద్ధతుల్లో ప్రచారం చేపట్టి ప్రతి ఓటర్ను తమ వైపు తిప్పుకునేలా ఇప్పటికే రూపొందించిన కార్యాచరణను అమల్లో పెట్టిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించాలని అన్ని స్థాయిల పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ అభ్యర్థిని ఒక్కో ఇన్ఛార్జ్ పరిశీలకుడు సమన్వయకర్తతో అనుసంధానం చేశారు. ప్రత్యేక బృందాలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అన్ని మూలల నుంచి సమాచారాన్ని సేకరించి అధినేతకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. నివేదికల ప్రాతిపదికన అభ్యర్థులకు స్వయంగా సూచనా సలహాలు ఇస్తున్నారు. రోజుకు కొంతమంది అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. సభలు, సమావేశాలు, కరపత్రాలు, లేఖలు, పాటలు, ప్రసంగాలు, సోషల్ మీడియా, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్స్, ఇలా అన్ని రకాల ప్రచార ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. 100 సీట్లలో గెలవడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. మరోవైపు ఫోన్ ద్వారా నేరుగా ప్రతి ఓటర్ను చేరుకోవడానికి టీఆర్ఎస్ అధినాయకత్వం కొత్తగా కాల్ క్యాంపెయిన్ను ప్రారంభిస్తోంది. వేరువేరు కారణాలతో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు కుదరదని ఎన్ఆర్ఐలు, ఇతర రాష్ట్రాల్లోని టీఆర్ఎస్ అభిమానులు, ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఔత్సాహికులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. వారు సులభంగా ఓటర్లను చేరుకోవడానికి ప్రత్యేకంగా వెబ్సైట్తో యాప్ రూపొందించింది. టీఆర్ఎస్ విజయం కోసం వాలంటీర్గా పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా ఈ వెబ్సైట్ యాప్లో తమ పేరు నమోదు చేసుకోవాలి. ప్రధానంగా విదేశాల్లో ఉన్న టీఆర్ఎస్ అనుబంధ సంఘాల సభ్యులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల బంధువులు, మిత్రులు, అభిమానులతో పాటు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో నియమించుకున్న టెలికాలర్స్, యూత్ వాలంటీర్లను కాలర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించారు. ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లోని వాలంటీర్లకు ఆన్లైన్లో మిగిలిన వారికి వీడియోలతో శిక్షణ ఇస్తారు. స్థానిక కార్యకర్తలకు హైదరాబాద్లో శిక్షణ ఏర్పాటు చేశారు. ఓటర్లతో మాట్లాడిన తర్వాత వాలంటీర్లు ఫీడ్బ్యాక్ను క్రోడీకరించి దాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సంబంధిత అభ్యర్థికి పంపిస్తారు.